టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే వారిని ప్రశ్నిస్తూ, ప్రజలకు న్యాయం చేస్తూ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి రాపోలు రాములు గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్, నమస్కారం. సార్, సో రాపోలు రాములు గారు, ప్రస్తుతం కీసర మండలంలోని కొన్ని మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలకు ఎలాంటి హామీలను ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించబోతుందా అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, కీసర మండలంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి ఎన్నికల ఇన్ఛార్జ్ పదవిని నిర్వర్తిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీపై ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ముందుగా మీ TR9 టీవీ ఛానల్కు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం తోటి ప్రజలకు ఒక 1 కోటి ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది ఉద్యమాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు, రోడ్డెక్కారు, ఆటలాడారు, పాటలు పాడారు, డబ్బు కొట్టారు, దరివేశారు, చివరకు ప్రాణాలను సైతం పెట్రోల్ పోసుకొని ఆగుతాయినటువంటి సంఘటనలు కూడా మీరు అందరూ కూడా చూశారు. ఎందుకు? తెలంగాణ వస్తే మా జీవితాలు మారుతాయి, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మేము గొప్పగా మా జీవితం బ్రతుకుతాము అనే ఆలోచనతోటి అన్ని ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు లోబడి చాలామంది మరి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందులో ప్రధానమైనది దళితుడే ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిగా ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు, నేను మాత్రము కాపల కుక్కలా ఉంటా, కేసీఆర్ మాట అంటే మాటనే, మాట తప్పితే మాట తప్పను, అవసరమైతే తల నరుక్కుంటా కానీ మాట తప్పనని చెప్పి ఒకటి. రెండవ అంశం ఏంటి, పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా, కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తా అనేటువంటి ప్రధానమైనవి. ఇంకా చాలా ఉన్నాయి, 100,000 ఉన్నాయి. ఇవి చాలా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు. దీనిలో మాకు తెలంగాణ వస్తే వస్తాయి ఇవని చెప్పి అనుకున్నటువంటి దాని ప్రకారంగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధిస్తుంటే మరి మొట్టమొదటి ఆమె ఏదైతే ఉందో దళితుడే ముఖ్యమంత్రి అనేది పక్కకు దొప్పేసేసి తనే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నారు. 3 ఎకరాల భూమి లేనే లేదు, ఇంటికో ఉద్యోగం ఎవరికి రాలే, కేజీ పీజీ అందరి ద్రాక్షనే, ఇట్లా అనేకమైనటువంటి హామీలు చూసిన తర్వాత రెండోసారి ఇస్తానన్నా నేను మళ్ళీ ఈ హామీలు నెరవేరుతాయేమనేటువంటి ఒక చిరు ఆశతోటి అనేక మంది యువకులు, అనేక మంది ప్రజలు మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. కానీ ఏం జరిగింది? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళింట్లో ఉద్యోగాలు వచ్చినాయి. అసలు కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, కవిత, సంతోష్రావు, వినోద్రావు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప పేదవాడికి ఉద్యోగం రాలే, అసలైన ఉద్యమకారుడికి పేదవాడికి ఉద్యోగం రాలే. 3 ఎకరాల భూమి లేనే లేదు. ఏమైనా కానీ తెలంగాణ ప్రజాధనాన్ని తీసుకుపోయి వాళ్ళ వర్గాలకు పంచడం తప్ప పేదవాళ్ళకు పంచింది లేదు. ఈ పరిస్థితులలో 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని చూసిన తర్వాత అనేక మంది యువకులు
చదువుకొని మేము ఉద్యోగాలు చేయలేక మా ఇంటికి డబ్బులు పంపలేక మా అమ్మ నాన్నలు గ్రామాల్లో కూలినాలు పనిచేసి మేము ఇక్కడ హైదరాబాద్ చదువుకొని ఏదో సాధిద్దామని వస్తే మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి అనేక మంది ప్రవళిక అనే అమ్మాయి హాస్టల్ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయి అనేక మంది వందల మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చింది. ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చూసి సోనియా గాంధీ గారు ఇవన్నీ చూసిన తర్వాత ఈ తెలంగాణ మీద ఇచ్చిన తెలంగాణ ఆగమైపోతూ ఉన్నది, ప్రజలకు ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నది, కాబట్టి ఎంత మాత్రం ఉపేక్షించేటటువంటి విషయం కాదు, కాబట్టి తక్షణమే మనమందరం పోటీలోకి దిగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి పిసిసి పంకాలు అప్పచెప్పిన తర్వాత ఆనాడు ప్రతి పల్లె ప్రతి గూడెము ప్రతి గుడిసె తిరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఇలా పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చి వాడి ఇదే మన తుక్కుగూడలో మహాసభలో దాన్ని ఆవిష్కరించిపోవటం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం అయిపోయింది. ఏదైతే ప్రగతి భవన్ ఒక రాజరిక వ్యవస్థలాగా ఒక నిజాం సర్కారులాగా ఒక నియంతలాగా ఉన్నటువంటి ప్రగతి భవన్ బద్దలు కొట్టి ప్రజాపాలన అందించి ప్రజలపరం చేసినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా గ్యాస్ 500కే గ్యాస్ ఇస్తామనం ఇస్తూ ఉన్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ ఏదైతే వాడతారో వాళ్ళందరూ కూడా బిల్లులు కట్టవలసిన అవసరం లేదన్నారు. అది కూడా జరుగుతూ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నుంచి ఈ పార్టీ కోసం దేశం కోసం ఆవుతి అయినటువంటి వారి పరిస్థితి, త్యాగాల కుటుంబం వారి. సోనియా గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నా ఆమె దాన్ని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారి చేసింది. ఇటువంటి త్యాగాల కుటుంబం ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ హారీ గ్యారంటీలను కాకుండా మరి ఏదైనా ప్రజల కోసము ఖచ్చితంగా పనిచేస్తని అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తాం. ఓకే. ప్రధానమంత్రి మోదీ తన 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించానని, ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా ప్రధానిని నేనే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ప్రధానమంత్రి మోడీ గుర్తుందో లేదో గతంలో కొన్ని హామీలు ఇచ్చిన మీ ద్వారా మీ టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. 2 కోట్ల ఉద్యోగాలు నేను కల్పిస్తా అన్నాడు. మేనిఫెస్టో ఉంది, కావాలంటే మేము చూపిస్తాం. 2 కోట్ల ఉద్యోగాలు నేను కల్పిస్తా అని చెప్పాడు. ఎక్కడ కల్పించుండో ఈరోజు ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి నల్లధనం అంతా కూడా తరలించకపోయినరు, విదేశాల్లో దాచుకున్నారు. కాలధన్ నల్లధనము అక్రమ డబ్బు దాచుకున్నారు. ఆ డబ్బును అంతా తీసుకొస్తా మీరు ఖాతాలు ఓపెన్ చేయండి అని చెప్పి ఆ రోజున జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించిండు. మీకు ఏపిస్తా 15 లక్షలు ప్రతి అకౌంట్లో 15 లక్షలు తీసుకొస్తా అని చెప్పాడు. ఇప్పటి వరకు ఒక్కరి అకౌంట్లో నా డబ్బులు పడ్డాయా 15 లక్షలు? మీరు ఆలోచించి. అదేవిధంగా 100 స్మార్ట్ సిటీలు కడతా అన్నాడు. స్మార్ట్ సిటీలు 100 స్మార్ట్ సిటీలు దేశవ్యాప్తంగా ఎక్కడ కట్టిండో మనం అందరం కూడా చూడాలి. రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తానడు. ఇలా ఏ రైతుకు రెట్టింపు ఆదాయం అయ్యింది చెప్పండి? ఈ విధంగా మోడీ గారు అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. ఆయన అన్నమాటలు ఒక్కడు కూడా చేయలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు రావాలి, 20 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి ఎక్కడ వచ్చినాయి? మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు 30 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, మేము రాగానే వాటిని ఫిల్అప్ చేస్తామని చెప్పారు. మా మేనిఫెస్టోలాగా ఉంది.
నువ్వు ఫిలప్ చేసి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఎందుకుంటాయి మోదీ గారు అని చెప్పి నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉంటా. ముందుగాల ఎవరైతే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఈటల రాజేందర్ కానీ, అదేవిధంగా మన బండి సంజయ్ కానీ, కృష్ణారెడ్డిని కానీ, లేకపోతే అరవింద్ కానీ, ఎవరైనా లక్ష్మణ్ కానీ, నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ముందు వీడికి సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడే మీరు ఓట్లు అడిగేటువంటి అర్హత ఉంటుంది. ఇవి ఎందుకు తీసుకెళ్ళాలో దానికి సమాధానం చెప్పండి ముందు, మీరు ప్రజలకు జవాబుదారు ఇవ్వండి. అదేవిధంగా తెలంగాణ బైఫర్కేషన్ టైం విడిపోయే టైంలో 3 హామీలు ఉన్నాయి. అవి ఏంటివి? ఒకటి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతా అన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా వరంగల్లో కోచి ఫ్యాక్టరీ తెస్తా అన్నారు. రావాల్సిన మాది హక్కు, అది తెలంగాణ ప్రజల హక్కు. ఈ 10 సంవత్సరాల కాలం ఎందుకు తీసుకురాలేదు మొదలని మీరు అడగండి. అదేవిధంగా ఐటీఐఆర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాలి. ఎందుకు తీసుకుని సమాధానం తిరిగి చెప్పండి. మీరు సమాధానం చెప్తేనే మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటుంది, లేకపోతే మీరు పొడి నుంచి స్వచ్ఛందంగా విరమించుకోవాలి. అంతేకాని మీకు ఎక్కడ ఉందండి అర్హత? ఎక్కడ అర్హత ఉండదు? అక్కడిక్కడ ప్రశ్నిస్తున్నారని చెప్పి దాడులు చేస్తూ ఉన్నారు, దాడులకు చురువు చేస్తూ ఉన్నారు. మొన్న మణిపూర్లో అన్య మతస్థులు క్రిస్టియన్ల మీద, అదేవిధంగా బీసీల మీద, ఎస్సీల మీద దాడులు చేసి అసలు వాళ్ళని కొట్టి చంపి అనేక మందిని ఊచకొత్తగా వచ్చింది మీ ప్రభుత్వం కాదా? మహిళలను బట్టలు ఇడిచి మీరు అంటారు బేటీ బడావ్ బేటీ బచావ్ అని. ఎక్కడ బేటీ బడావ్? భారత మాతకి జయ అంటారు. భారత మాత అంటే ఒక స్త్రీ, భారత మాత. ఇలా ఆ స్త్రీని బట్టలు ఇడిచేసి నడి బజార్ల మీద నడిస్తే ఇక ఏం భారత మాత కన్నీళ్ళు పెట్టుకుంటుంది? మీరు మీరు అనర్హులు. మీరు భారత మాతకి జయ అనడానికి మీకు ఏమాత్రం అర్హత లేదని చెప్తా ఉన్నా నేను. మళ్ళీ ఇంకొక ఆయన, మేము ఈసారి 3వ సారి మాకు 400 సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటాడు. అనంత కుమార్ హెగ్డే కర్ణాటక ఎంపీ, అదేవిధంగా జ్యోతి సిద్ధు నాగ్పూర్ ఎంపీ, అదేవిధంగా అయోధ్య ఎంపీ లల్లూ సింగ్, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? భారత రాజ్యాంగంలో మొదటి పీఠిక అయినటువంటి లౌకికవాదం, సెక్యులరిజం, సెక్యులర్ వాదం అనేటువంటిది మేము తొలగిస్తాము, హిందూ రాష్ట్రాన్ని పెట్టుకుంటాం అంటే చెప్తా ఉన్నారు. నువ్వు హిందూ రాష్ట్రం పెట్టుకుంటే మరి ఇక్కడ ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, హిందువులే కాదు, ఎస్సీ ఎస్టీలు ఎక్కడ పోవాలి? బీసీలు ఎక్కడ పోవాలి? అదేవిధంగా క్రిస్టియన్స్ ఎక్కడ పోవాలి? ముస్లింలు ఎక్కడ పోవాలి? సిక్కులు ఎక్కడ పోవాలి? బౌద్ధులు ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి ఈ దేశం? సెక్యులర్ పదాన్ని తీసేయాలనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ప్రజలు ఏనాటికి కూడా మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. మీరు విచ్ఛిన్నకర శక్తులు. మీరు హిందూ మతం ముసుగులో అరాచకాన్ని సృష్టించేటువంటి వ్యక్తులు మీరంతా. కాబట్టి మీ మొన్న నినగాక మొన్న ఎందుకు మీరు ఏదైతే హుజూరాబాద్ నుంచి వచ్చినటువంటి దళితులు ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా మీద ఆయన చేసినటువంటి అరాచకాల మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఉప్పల్లో వాళ్ళ మీద మీరు దాడి చేసేది నిజం కాదా? అసలు పోటీ చేసినప్పుడే మీ ఇన్ని అరాచకాలు చేస్తే రేపు మీకు గెలిచిన తర్వాత ఎన్ని అరాచకాలు చేసి ప్రజలు ఏ విధంగా ఉంటారో ఆలోచించుకోమని మీ ద్వారా, మీ టీవీ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి 3వ సారి మీ నార్త్ ఇండియాలో మీరు చూడండి, ఖచ్చితంగా మరి మీ జెండాలన్నీ కూడా కాలబెడతా ఉన్నారు. మేఘాలయలో, హర్యానాలో, పంజాబ్లో మరి చాలా దగ్గర మీ జెండాలన్నీ కూడా కాలబెట్టి ఒక దగ్గర పోస్తూ ఉన్నారు. కాబట్టి వీడియో కూడా చూపి మంటే మీకు చూపిస్తా. అదేవిధంగా నల్ల రైతులకు నల్ల చట్టాలు తీసుకొస్తే ఢిల్లీలో నెలల తరబడి అక్కడ నిరాహార దీక్ష చేసి, ధర్నాలు నిరసన వ్యక్తం చేసి కొన్ని 100ల మంది హత్యకు, రైతుల ఆత్మహత్యకు మీరు, హత్యలకు మీరు కారకులు కాదా అని చెప్పి నేను మోడీని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇదెందుకు వాళ్ళకు ర్యాలీ తీస్తుంటే మీ ఎంపీ కుమారుడు ఒక ఆయన ఆ ర్యాలీ మీదకి వెళ్ళి తీసుకుపోతే అనేక మంది గాయాల పాలే, నిజం కాదా అని చెప్తా ఉన్నాను. మీరు ఏడ ప్రజాపాలన చేసినా నేను మోడీని అడుగుతా ఉన్నా, అదే ఈటల రాజేందర్ని అడుగుతా ఉన్నా, అదే కృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా లక్ష్మణ్ని అడుగుతా ఉన్నా, అదేవిధంగా బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. నేను ఏదానికైనా సిద్ధం. ఏ డిబేట్కి వస్తావో రండి, ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి.
సమాధానం పెట్టిన తర్వాతనే మీరు ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. మీకు ఓట్లు ఏమాత్రం మరి మిమ్మల్ని మీ మీద నమ్మకం ఉంటే ఎందుకు మీ జెండాలు మరి అక్కడ ఖాళీ పెడతా ఉండరు? మీరందరూ కూడా ఒకసారి మీరు నేను మీ ద్వారా చూపిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మూడోసారి కాదు కదా, ఖచ్చితంగా మోడీ గారు ఇంటికి వెళ్ళిపోతారు, అవకాశమే లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ప్రధాని కాబోతూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మోదీ పరిపాలనలో టెర్రరిజాన్ని అంతం చేస్తూ ఆర్మీకి ఫుల్ పవర్స్నిచ్చి అదేవిధంగా అంతరిక్షంలోకి నౌకలను పంపినటువంటి ఎన్నో ఆధునిక పరిజ్ఞానాన్ని కనిపెట్టినటువంటి మోదీ పాలన బాగాలేదంటారా? ప్రజలకు ఏం చేసాడో చెప్పమానండి. అది ఎవరున్నా చేయవలసిందే, ఎవరున్నా చేయవలసిందే. అది ప్రజలకు ఇచ్చిన హామీల గురించి నువ్వు చెప్పినావు కదా, గత 10 సంవత్సరాల్లో నేను ఇది చేస్తాను చెప్పినావు కదా, దానికి సమాధానం చెప్పండి. ఏ ప్రజలు బాగుపడ్డారు? ప్రజల సొమ్ము తీసుకుపోయి నువ్వు విగ్రహాలు పెడతా ఉన్నావు. 500 అడుగులు ఎత్తి సర్దార్ విగ్రహం, సర్దార్ పటేల్ విగ్రహం పెట్టుకున్నావు గుజరాత్లో. దానివల్ల ఈ సమాజానికి ఏమొరిగింది? దానికి ఒక హంగామా, ఊరూరికి తీసుకుపోయి ఊరూరికి నీ కార్యకర్తలు తిప్పి అక్కడికి వెళ్ళి మట్టి తీసుకుపోయి అవసరమా 500 అడుగుల విగ్రహాలు ఆడబెట్టినావు? రామాలయము, రామాలయము అందరూ ఒప్పుకోవాల్సిందే. రాముడు అందరికీ దేవుడే. ఈరోజు కాదు, బీజేపీకి దేవుడు కాదు, జై శ్రీరామ్ బీజేపీ నినాదం కాదు. జై శ్రీరామ్ అనేది ప్రతి హిందూ గుండెల్లో ఉండేటువంటి పదం. ఒక అయోధ్యలోనే రాముడా, మరి భద్రాచలం లేడా, ఈయన రాముడు కాదా? ఈ రాముడిగా మీరు అంగీకరిస్తారా లేదా చెప్పండి. అంటే సార్, 500 సంవత్సరాలుగా తీరినటువంటి కళను మోదీ తీర్చారన్న సానుభూతి, ఆ నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడింది. మరి ఈ రామ మందిర నిర్మాణం ప్రజలపై ప్రభావితం చూపదంటారా? ఖచ్చితంగా చూపదండి. ఎందుకంటే ఇలా నిరుద్యోగము, పేదలు బతుకులు మారాలి. దేవుడైనా కోరుకునే రాముడు పరిపాలన చేస్తే ప్రజలు సుఖ సంతోషాలు ఉన్నారు కదా. నీ పరిపాలన ఎక్కడ సంతోషంగా ఉన్నారు చెప్పమని అడుగుతా ఉన్నాను నేను. రాముడి కాలంలో సుఖ సంతోషాలు, ప్రజలు ఇక్కడ సుఖ సంతోషాలు ఉన్నారా చెప్పండి. మీరు నేను అడుగుతా ఉన్నా, మీరు రామ పరిపాలన తీసుకురావాలనుకుంటే రాముడు ఏ విధంగా మాట తప్పకుండా, తండ్రి మాట తప్పకుండా అడవులకు వెళ్ళిండ్రో, మీరు ఈ మీ హామీలన్నీ కూడా మాట తప్పకుండా చెయ్యాలి. అంతేగాని మీరు రామ్ రామ్ చెప్పిన పరాయి మాల అప్పన అన్నట్టు ఉంది. ప్రభుత్వాలను బడగొడతారా మీరు? మహారాష్ట్రలో ప్రభుత్వం ఎక్కడిది? షిండే గవర్నమెంట్ తీసుకొచ్చి అది మన ఎన్సీపీ గవర్నమెంట్, శరద్ పవార్ గవర్నమెంట్, అలయన్స్ గవర్నమెంట్ కూలగొట్టి ఇలా ఆయనను ఏకనాథ్ షిండేను పెట్టుకొని నీ మాజీ ముఖ్యమంత్రి అయితే ఫర్నాండెస్ తీసుకుపోయి డిప్యూటీ సీఎం చేస్తుంది. మధ్యప్రదేశ్లో కూలగొడుతుంది, మళ్ళీ ఇక్కడ కూలగొడతా అంటున్నావు. కూలగొట్టి ఇక్కడ తెలంగాణలో ఇదేమీ నార్త్ ఇండియా లెక్క కాదు. తెలంగాణ అంటేనే ఒక విప్లవం, ఒక పోరాటం, ఒక చరిత్ర. నిజాము నవాబులను, అనేక భూస్వామ్య వ్యవస్థలను తరిమి కొట్టేటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. కాబట్టి ఇక్కడ మీ ఆటలు చెల్లవు, ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ వచ్చే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, రాష్ట్రానికి వచ్చినటువంటి పూర్తి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క హస్తం ఉంది. రాష్ట్ర ప్రజలకు అందిన సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. ఇక్కడ వేసినటువంటి వందే భారత్ ట్రైన్ కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, అన్నింటిలో కేంద్రం అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకే సహాయం అందించిందని మోదీ అంటున్నారు. మరి ప్రతి రాష్ట్ర అభివృద్ధిలో మోదీ ఉన్నప్పుడు ప్రజలు మరి మోదీ వైపు ఉండరా? వందే మాతరం మీరు బాగా యాడ్ చేసి, వందే భారత్, వందే మాతరం ట్రైను సామాన్యులు ఎక్కేది కాదు, సామాన్యులు ప్యాసింజర్లు ఎక్కుతారు. ప్యాసింజర్లు ఉన్నాయా ఈరోజు? ప్యాసింజర్ రైట్ ఉన్నాయా? ప్యాసింజర్లు బంద్ చేసి వందే మాతరం తీసుకొచ్చినాం. ఎవరికి ఉపయోగపడేటువంటిది వందే మాతరం? అంటే రేట్లు ఎంత, టికెట్ రేట్ ఎంత మీరు చూడండి. అసలు ప్యాసింజరు ఎవడో ఒక తక్కువ రేటుతో నడిచేటువంటి ట్రైన్, అంటే సామాన్యులకు అందుబాటు, సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి ట్రైన్. అట్లాంటి దానికి తీసేసి వందే మాత్రం పెడుతుంది. వందే మాత్రంలో విపరీతమైన రేట్లు, అంటే ప్రజలకు నష్టం చేస్తున్నావా లాభం చేస్తున్నావా మీరు ఆలోచించేయండి. అదేవిధంగా మరి ఈ వందే మాత్రము ట్రైన్ వెళ్ళేటప్పుడు మొత్తం రైళ్ళు ఆగిపోవాలి. ఎంత నష్టం జరుగుతున్నది, ఎంతమంది టైం వేస్ట్ అవుతున్నది. కాబట్టి వందే మాత్రం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఉన్నవాళ్ళకే లాభం చేసుకోవడానికి, ఉన్నవాళ్ళకే లాభం చేయడానికి మాత్రమే అది ఉపయోగపడదు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓకే. బోడుప్ప
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రాపూలు రాములు గారు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అసలు రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, రాజకీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి అభివృద్ధి పథకాలను తీసుకురావాలి, ప్రజల్లో ఎలా మెలగాలి అనే ఎన్నో అంశాలను ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలియజేశారు. అంతేకాదు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమాగా తెలుపుతున్నారు. మరి ఆ ప్రజల నిర్ణయం ఎలా ఉందో వేచి చూడాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.